One nation, one election, and Eddie, then someone in the other who, Nina Krosan, Mandar Tils in their first two, three terms or four terms, so at least they're gay, Tharwata Kudar Ladoti. Basic questions couldn't stay. You wrote America like Chota, where practically two party system on Chota, correct fixtures couldn't poach you. Ikara national level law, claim use Kutuna party in the Galip, Avisumar Gonai. అలాగే రీజనల్ పార్టీస్ వచ్చాయి నిలబడ్డాయి దే ఆర్ ది ఆర్డర్ ఆఫ్ ది డే ఈ రోజు ఇవన్నీ ఉన్నప్పుడు అలాగే ఏ గవర్నమెంట్ ఫుల్ టర్మ్ 5 ఇయర్ మనం 90s లో చూసుకుంటే వరుసగా ఎగ్జాక్ట్లీ 96 99 మూడు సార్లు ఎలక్షన్లు వచ్చినట్టున్నాయి పార్లమెంట్ వే రెండు సార్లు వచ్చినట్టున్నాయి సో ఇవి చేసినప్పుడు దేర్ ఇస్ అన్సర్టెంటీ ఫ్రాగ్మెంటెడ్ జడ్జిమెంట్లు వచ్చే రోజులు So, ఇవి ఉన్నప్పుడు వీటి ఆన్సర్ ఎట్లా అనేది తెలియాలి నిన్న చూస్తే ఏదో అప్పట్లో అడ్వైజ్ ఇచ్చినప్పుడు మధ్యలో కన్సల్టేషన్ దీంట్లోనూ సిఫార్సు చేసింది రెండున్నర ఏళ్ల వరకు తరలోగా పోతే రెండున్నర ఏళ్ల వరకు అయితే ఉన్నదానే నడపాలని మరి అది డెమోక్రసీలో అది కూడా తప్పే మెజారిటీ పూర్తి పడిపోయి ఒకవేళ కూడా నా పక్కకు వస్తే రెండేళ్ళు రెండున్నర ఏళ్ళు అప్పుడు ఉన్న మెజారిటీ లేని మైనారిటీ గవర్నమెంట్ నడిపితే వాట్ ఈస్ ద ప్రొటెక్షన్ ఏంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి ఐడియల్ ఇది కాదా మంచిది బట్ ప్రాక్టికల్ సాధ్యమా అసాధ్యమా అది చూడాలా ప్లస్ కన్సల్టేషను కాన్సెన్సస్ డెమోక్రసీ ఇట్ సెల్ఫ్ ఇస్ ద కాస్ట్లీ అఫేర్ అదేం సింపుల్ది కాదు అది ఓ క్యాజువల్గా పైసా ఖర్చు లేకుండా అయ్యేది కాదు అందులోనూ 140 జనాభా ఓటర్లు నాకు తెలిసి 100 కోట్లు ఉన్నారే 100 కోట్ల మంది ఉన్నారా నేను ఎగ్జాక్ట్ చూడలే కానీ ఈ ఇంత ఇది ఉన్నప్పుడు ఒక మమ్మత ఎక్సర్సైజ్ వరల్డ్లోనే లార్జెస్ట్ డెమోక్రసీ అయినప్పుడు ఆ స్పిరిట్ క్యారీ కావాలనుకున్నప్పుడు దానితో ఈ కాస్ట్ కూడా ఏదో అవుతుంది ఐడియల్ సిచ్యువేషన్ సరే ఇట్లంటే ఫస్ట్లో జరిగిన ఎలక్షన్లో ఇండిపెండెంట్లు కూడా గెలిచేవాళ్ళు ఇప్పుడు ఇండిపెండెంట్ తగ్గింది కానీ అప్పట్లో ఇండిపెండెంట్లు కూడా డిసైడింగ్ అయ్యేది అట్లా ఇప్పుడు అది పోయింది సో పొలిటికల్ సిస్టమ్ వచ్చాక ఇన్ని పార్టీలు వచ్చాయి 3-4 పార్టీలు వచ్చి అవి ఇటు కలిసి అటు కలిసి గొడవ అవుతుంటాం ఎప్పుడు మెజారిటీ ఎటు పోతుందో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు దానికి ఆన్సర్ ఎట్లా అనేది చూడాలంటే దానికి సొల్యూషన్ అయితే పెద్ద కనపడట్లా లేదు మైనారిటీలో పడినా కూడా గవర్నమెంట్ను కంటిన్యూ చేయాలన్నా అది కూడా క్వశ్చన్ ఇదే అవుతుంది ఇవన్నీ డిబేటబుల్ బట్ ఐడియల్స్ ఇదే ఇదైనా ఓవరాల్ దాంట్లో నా పర్సనల్ ఒపీనియన్ అయితే కంట్రీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ో ఇమ్మీడియట్ ఆన్సర్స్ రావాల్సినవో ఉన్నవి వేరే ఉంటే దాని నుంచి ఇదే మెయిన్ ఇష్యూ అన్నట్టు దీని మీద అంత డిస్కషన్ జరగడం అనేది పెద్ద రెలవెంట్ అని అనిపించట్లా ఇదే ఎంటైర్ ప్యానే ప్యానేషియా మొత్తం అన్నిటికీ సొల్యూషన్ జిందా తెలిసిమిత్లాగా జమిలి ఎన్నికలు అంటే అది రాగానే దేశం ఇదే అయిపోతుంది అని అనమంటే అది పబ్లిక్ దీన్ని డైవర్ట్ చేయడమే నేను అవుతుంది దాని మీద ఎక్కువ జరిగిన బట్ అట్ ది సేమ్ టైం జరగడం మంచిది కాన్సెన్సస్ రాగైనా అయినా కూడా ఒక క్వశ్చన్ వస్తుంది 4 ఏళ్ల తర్వాత ఇంకో పొలిటికల్ పార్టీ వస్తుంది ఆఫ్టర్ ఆల్ పాలిటిక్స్లో డెమోక్రసీలో పొలిటికల్ పార్టీలు రావడం సహజం వైఎస్ఆర్సీపీ 10 ఏళ్ల క్రితం లేదు 10 ఏళ్ల నుంచి వైఎస్ఆర్సీపీ ఉంది ఈరోజు వీఆర్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ అండ్ దీంట్లో రీజనల్ పార్టీస్లో ఉన్నాం ఈ పార్టీ మా ఒపీనియన్ రేపు ఇంకో పార్టీ రావచ్చు సో ఎవరి మాట కాన్సెన్సస్ అనేది ఏ గ్రూపులది తీసుకుని దాన్ని కాన్సెన్సస్ అంటాము అది కూడా క్వశ్చనే వస్తుంది సో ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఒక మంచి కాజ్ అయినప్పటికీ నేను అన్నట్టు ఒక ఐడియల్ కాజ్ అయినప్పటికీ అది ప్రాక్టికల్గా ఎంతవరకు నిలబడుతుంది అనేది పెద్ద క్వశ్చన్ అయినప్పుడు ఎన్నికల ముందే ఇది జరిగి ఈ ఎన్నికల్లోనూ ఏదైతే తేలుతుంది అనుకోవడం అది అసంబద్ధం పెద్ద దానికి ఇది కూడా ఉంటుందని నేను అనుకోవట్లా కాబట్టి దీని దారిన ఇది జరుగుతుంది అనుకుంటున్నా ఈ డిస్కషన్ దారిన మోర్ నడుస్తుంటుందని నేను భావిస్తున్నా పొలిటికల్ కదా ఉండొచ్చు అందులో కూడా ఇప్పుడు అది ఒక ఒపీనియన్ నేషనల్ అన్ని ఒకటే దీనికి ఉంటే బాగుంటుందని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ ఒపీనియన్ కావచ్చు బట్ ఇండియా సర్వైవ్ అవుతున్నది థ్రైవ్ అవుతున్నది ఈ ఇంత మన భిన్నత్వంలో ఏకత్వం అని మనం ఏదైతే ఘనంగా చెప్పుకుంటున్నామో లేదా ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది మరింత స్ట్రెంగ్థన్ కావాల్సిన అవసరం అయితే ఉంది తప్ప దీన్ని వీకెన్ చేసేవైతే జరగకూడదు ఎందుకు జరగకూడదు అంటే యాస్పిరేషన్స్ రకరకాల అవి స్టేట్ టు స్టేట్ రీజన్ టు రీజన్ మారుతున్నప్పుడు ఇంత పెద్ద దేశం ఇంత జనాభా ఉన్నప్పుడు మొత్తం దేశం అంతా నేను ఇంతకుముందు అన్నట్టు యుఎస్లో లాగా ఏదో ఓ పార్టీ రెండు పార్టీల మన సిస్టమ్ ఇదేను
అలాంటి ప్రయత్నానికి ఇది ఉపయోగించుకోవాలంటే తప్పే అవుతుంది, కరెక్ట్ కాదు, నిలబడుతుంది కూడా నేను అనుకోవట్లా. ఒకవేళ ఎవరన్నా అట్లా అనుకుంటున్నా, దే కాంట్ విషవే రీజనల్ పార్టీస్ ప్రెజెన్స్ కానీ వాటి కో ఎగ్జిస్టెన్స్ తప్పదు, నేషనల్ పార్టీస్కి తప్పదు, రీజనల్ పార్టీస్ కూడా నేషనల్ పర్స్పెక్టివ్ ఉన్న పార్టీలతో కో ఎగ్జిస్ట్ కావడం తప్పదని నేను భావిస్తున్నాను. అసలు